బడి ఆనందాల ఒడి ఆడిపాడే చిన్నారుల కోలాహాల సమాహారం వారి ఊహల్లో బడి పచ్చని చెట్లు అందమైన తరగతులు విశాలమైన మైదానం చిన్నారుల పెద్ద బుర్రలో మెదిలే ఆలోచనలకు ఉదయించే ప్రశ్నలకు సమాధానాల గని పిల్లల మనసులోని భావాలను ఆనందంగా వ్యక్తపరిచి సంతోషంగా స్వీకరించే చెలిమి కానీ పరిస్థితి రెండు వేల 2011వ సంవత్సరం వచ్చినప్పటి నుండి ప్రతి విద్యా సంవత్సరం ఏదో ఒకటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కార్యక్రమాలు చేసినప్పటికీ పాఠశాల భౌతిక వసతులకు సంబంధించి అలాగే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేయాలనే తలంపు ఉండింది. అలాగే మా పాఠశాల ప్రాంగణం కూడా సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ గ్రౌండును అదేవిధంగా పాఠశాలకు సంబంధించినటువంటి భౌతిక వసతులు సమకూర్చుకోవాలని సుమారు 4 సంవత్సరాల నుంచి చాలామంది దాతలను అడిగాను. కానీ చివరికి మా గ్రామ సరిహద్దులో గల కోటివా కంపెనీ వారి సహకారంతో ఈ యొక్క భౌతిక వసతులను సమకూర్చుకోవడం జరిగింది. పాఠశాలకు సంబంధించి 3 తరగతి గదులలో కూడా రంగులు వేయించడం జరిగింది. అందులో భాగంగా 1-2 తరగతులకు సబ్జెక్ట్ కార్నర్లుగా ఒక గోడపై తెలుగు కార్నరు, మరొక గోడ ఇంగ్లీష్ కార్నరు, మరొక గోడ గణిత కార్నరు ఈ విధంగా చేయించడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 గదులకు కూడా సబ్జెక్ట్ కార్నర్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా కోర్టివా కంపెనీ వారి సహకారంతో అనేక సదుపాయాలు సమకూర్చుకొని ఇప్పుడు పాఠశాల గత సంవత్సరం వరకు 26 మంది ఉన్నటువంటి పాఠశాల ఈ సంవత్సరం 53 మందితో నడుస్తూ ఉన్నది. థ్యాంక్స్ టు కోర్టివా కంపెనీ. కోర్టివా కంపెనీ వారి సహకారంతో అభివృద్ధి పనులు చేయడంలో జరిగింది. అందులో భాగంగా బాలికలకు బాలురకు ప్రత్యేక మూత్రశాలలు, మరుగుదొడ్డిల పునర్నిర్మాణము, ప్రత్యేకంగా వంటకు షెడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహకారంతో సమకూర్చడం జరిగింది. పిల్లలు కూర్చోవడానికి వీలుగా 3, 4, 5 తరగతులకు డెస్కులు మరియు 1-2
తరగతుల పిల్లలకు అర్ధచంద్రాకారపు టేబుల్లు సమకూర్చడం జరిగింది. నేను సహకారం ప్రాథమిక పాఠశాలకు 2011లో వచ్చాను. అప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాల. సుమారు మా కాన్స్టిట్యూన్సీలో లేనటువంటి ఆట స్థలం ఈ పాఠశాలకు ఉన్నది. సుమారు 3 ఎకరాల వరకు ఉన్నది. చుట్టూ ముళ్ళ కంచెలతో కూడినటువంటి చెట్లు కలవు. వచ్చినప్పుడు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాం. అలా సుమారు 500 మొక్కలను నాటి 500 మొక్కలకు గాను సుమారు 450 పైచీలకు మొక్కలు ఉండి చుట్టూ నీడనిస్తున్నాయి. ఒక అడవిలాగా తయారైంది. గత సంవత్సరం సుమారు 60,000 రూపాయలు విలువగల సైకిళ్లను బాలికలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ గారుల సహకారంతో షూ, సాక్సులు మరియు మరొక సంవత్సరం ఆట పరికరాలు, క్యారమ్ బోర్డు, వాలీబాల్లు, స్కిప్పింగ్ రోప్స్, రింగ్స్ లాంటి ఆట పరికరాలు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి దాతల సహాయంతో ఆంగ్ల మాధ్యమ పుస్తకాలు సుమారు 2 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత 3 సంవత్సరాల నుంచి వర్క్ బుక్లు 1, 2 తరగతులకు 1, 3, 4, 5 తరగతులకు కలిపి ఒక బుక్, మొత్తం 2 బుక్ల చొప్పున గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిని సంసిద్ధత కార్యక్రమాలకు ఉపయోగించుకొని మెయిన్ స్ట్రీమ్లోకి విద్యార్థులను తీసుకువెళ్ళడానికి గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పాఠశాల ఆవరణలో 5 మడులను చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా టమాటోలు, బెండకాయ, వంకాయ, పుదీనా, కొత్తిమీర, పుంటికూర లాంటి ఆకుకూరలను పాఠశాల ఆవరణలో పండించి మధ్యాహ్న భోజనంలో వినియోగించడం జరిగింది. ఎంతోమంది పిల్లలు ఇప్పుడు మీ ప్రైవేట్ వాళ్ళకు పోయిండే, ప్రైవేట్ స్కూల్లో పోయినా తునికి వర్గాలు ఇప్పుడే ఇక్కడ ఇప్పుడు నింపు పోయిండే. అటువంటి పిల్లలు కూడా ఇప్పుడు సహకారం పల్లికి ఇప్పుడే చేరుకురు. ప్రతి పిల్లలకు కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు మంచి ఇప్పుడు ఎదుగుతుంటే వాళ్ళకి విద్యా వాళ్ళకి బోధిస్తుంది. సహకారం స్కూలు చెట్లు కానీ వాతావరణం కానీ స్కూల్ కానీ చాలా డెవలప్ అయింది. హలో ఎడార్లా ఉండేది. ప్రస్తుతం మా ఉపాధ్యాయులు గ్రామస్తులు కలిసి 500 మొక్కలు నాటడం ద్వారా ఇప్పుడు పచ్చదనంగా ఏర్పడింది. దాంట్లో కోటే కంపెనీ వారు మాకు ఇంకా సాయం అందించడంతో మేము మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పుడు విద్యార్థులు కూడా పెరగడంతో మాకు ఇంకా చాలా విద్యా బోధన అనేది ఎక్కువై గతంలో ఉన్న పాఠశాల ఈరోజు ఉన్న పాఠశాల చూస్తే చాలా పూర్తిగా వైవిధ్యంగా కనిపించింది. గతంలో ఉన్న పాఠశాల కాకుండా ఈ పాఠశాల సర్వాంగ సుందరంగా అన్ని హంగులతోటి తీర్చిదిద్దడంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం చేసిన కృషి మరియు ఇక్కడ చాలా అభినందనీయం. ఇక్కడ నుండి వచ్చినటువంటి పిల్లలు, ప్రతి విద్యార్థి కూడా చదువు పైన ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. సహకార విద్యార్థులు ఒక రకంగా చెప్పాలంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వర్గల పాఠశాలకి ఆర్పీగా తెలుగు ఉపాధ్యాయుడిగా ఎన్నో పాఠశాలలు గమనించినప్పుడు ఒక్కొక్క పాఠశాలలో కొన్ని ప్రత్యేకతలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అట్లాంటి పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాల సహకారం ఒకటి. అయితే నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే సహకారం పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క రాత చక్కగా గుండ్రంగా నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. విద్యార్థులందరూ కూడా కంఠతా నేర్చుకున్నటువంటి పద్యాలను నాకు చదివి రాగయుక్తంగా, భావయుక్తంగా నాకు చదివి వినిపించారు. వాళ్ళ ఉచ్చారణ నాకు చాలా ఆనందం వేసింది. ఇటువంటి ఇన్ని జరిగితే మన ప్రభుత్వ పాఠశాల కింద చేయుట కాబట్టి మనందరం మన పాఠశాలని, మన వ్యవస్థను మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఇక ప్రశాంత్ కుమార్ సోదరులాగా మనం కూడా కార్యోన్ముఖులమై ఇచ్చేవాళ్ళు చాలా ఉన్నారు. మనం చేయించాల్సిన బాధ్యత మనమే ఉంటుంది. దానికి మనం కొంత శ్రమ పడితే దాతలు సమాజంలో చాలామంది ఉంటారు. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళి మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన మీదనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.